నమస్తే ఏఎన్ఏ వార్తలకు స్వాగతం. నా పేరు ప్రవీణ్. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లాలో అనంతమ్మ చెరువులో చేపలు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. నారాయణపేట జిల్లాలో పలు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలం షేర్పల్లి గ్రామంలో అనంతమ్మ చెరువులో చేపలు పట్టే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా చేపలు వదిలే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అనంతమ్మ చెరువులో ఈ ఒక్క రోజే 6 లక్షల విలువగల చేపలను పట్టారు. వీటి నుంచి వచ్చే ఆదాయం మత్స్యకారుల సంక్షేమానికి వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. చిల్డ్రన్ నీళ్ళు రావాలి అసలు దేవరకేద్రం నియోజకవర్గం బూత్పూర్ మండల్ షేర్పల్లి గ్రామంలో మొట్టమొదటిసారిగా చేపలు పట్టే కార్యక్రమాన్ని కూడా రావడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రతి గ్రామంలో ప్రతి చెరువులో ఫ్రీగా చేప పిల్లలు వదులుతూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో గుజరాత్ సోదరులకు సంబంధించి 1 కోటి రూపాయల బడ్జెట్ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 1000 కోట్ల బడ్జెట్ కేటాయించడం అనేది ఆర్థికంగా లాభం చేకూరే అంశం. ఈరోజు ఈ షేర్పల్లి చెరువులో దాదాపు లాస్ట్ ఇయర్ 80,000 చేప పిల్లలను వదలడం జరిగింది. ఈరోజు చూస్తే దాదాపు ఇవాళ ఒక్కరోజే 6 టన్నుల వరకు దాదాపు 60 క్వింటాళ్ళ చేపలు పడుతూ ఉన్నాయి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 20-30 మంది సోదరులు జాలర్లు వచ్చి పడతా ఉన్నారు. ఈ ఒక్కరోజే దాదాపు 6 లక్షల వర్త్ చేపలు ఇక్కడ పట్టడం జరిగింది. అంటే ఈ ఒక్క గ్రామానికి ఈ ఒక్కరోజే దాదాపు 6 లక్షలు వస్తున్నాయంటే ఈ కుటుంబాలు ఎంత ఆర్థికంగా ముందలుకుతా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చున్నాం. ఇలా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు పేపర్లో చూసినాం, రాష్ట్రానికి సరిపోయేవి కాక ఇంకా విదేశాలకు ఎగుమతి చేసినంత కెపాసిటీ ఇలా తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకున్నది. మత్స్య పరిశ్రమ ఇలా ఇంపోర్ట్ చేయాలన్న ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి గారు చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొన్ననే మేము రైతు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. దాదాపు 3-4 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఇవాళ ఒక్కొక్క రిజర్వాయర్ దాదాపు 17-18 టీఎంసీల రిజర్వాయర్లు దాదాపు 6,000 ఎకరాలు 5,000 ఎకరాలతోటి నిర్మిస్తున్న రిజర్వాయర్ అంటే ఒక్కొక్క రిజర్వాయర్లో దాదాపు 1 కోటి 1.5 కోటి చేప పిల్లలు వదిలే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి చెరువు నిండింది, ప్రతి చెరువులో చేప పిల్లలు వదలడం జరిగింది. నియోజకవర్గం ఉన్న రిజర్వాయర్లో కూడా చేప పిల్లలు వదలడం జరిగింది. మొన్ననే మంత్రి శ్రీనివాస యాదవ్ గారు, నిరంజన్ రెడ్డి గారు సర్లసాగర్లో ఒకటే రోజు దాదాపు 8 లక్షల చేప పిల్లలు. రేపు కరవేణ ప్రాజెక్టు ఇక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్న కరవేణ ప్రాజెక్టు కంప్లీట్ అయితే ప్రతి సంవత్సరం 50 లక్షల పిల్లల చేప పిల్లలు ఉండే అవకాశం ఉంటుంది. వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న TS6534 నెంబర్ గల లారీని తమిళనాడు నుండి హైదరాబాద్ వెళ్తున్న TN14H6140 నెంబర్ గల ఫార్చునర్ వాహనం అతివేగంగా వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఆసుపత్రికి తరలించారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి మల్లికార్జున తీవ్ర గాయాలు కావడంతో వనపర్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అతని ఆ పరిస్థితి విషమంతో హైదరాబాద్కు తరలించారు.
नागर कर्नूल जिला अच्छंपेट पट्टणंलोनी सहार कार्यालय मुंदु ఆందోళనకు దిగారు డిపాజిట్దారులు. గత కొన్ని సంవత్సరాల క్రింద వేలల్లో డిపాజిట్ చేశారు. డిపాజిట్ కాలపరిమితి దాటిపోయినా తిరిగి డబ్బులు చెల్లించకుండా సహారా యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఖాతాదారులు అచ్చంపేట పట్టణంలోని సహారా కార్యాలయం ముందు ఆందోళన చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. ఆందోళన చేస్తున్న వారిని బీవీఎస్ రాష్ట్ర యూత్ అధ్యక్షుడు సింకారి శివాజీ మద్దతు తెలిపారు. పోటు చేసుకున్న వారికి సహార యజమాన్యం తక్షణం డబ్బులను చెల్లింపు చేయాలని, లేకపోతే బీవీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఆయన ఫిక్స్డ్ చేసి బాండ్ తెచ్చి నా చేతికి ఇచ్చిండు. అర్థమైందా? ఒకటే మాట, సావని బతకని మాకడ అవతావు రావు. బాణం పోయినా కూడా బాణం ఉన్న ఇష్టం లేదు. మళ్ళా 6000 నా చేతికి ఇచ్చిండు, ఫిక్స్ చేసి బాండ్ తెచ్చి ఇచ్చిండు. ఇలా మరి కట్టడం ఏం చేస్తారు సార్ వారు? నేను 2008లో సహారాలో ఒక పాలసీ కట్టాను సార్. 2018 వరకు నాకు డబ్బులు ఇస్తామని డబ్బులు చేసి నేను రిసీవ్ చేశాను. 2018లో నాకు బాగా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు చిన్న ఇబ్బందులు ఉన్నాయి. రిసీప్ట్ డేట్ అయిపోయినాక కూడా మీ దగ్గరకు వస్తే మీరు ఒక ఏజెంట్ దాన్ని మోసం చేసి ఒక మాట చెప్పి దాని డబ్బులు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నేను డబ్బులు వస్తాయని చెప్పేసి బాండ్ చేసి నా చేతికి ఇచ్చాడు. 2018 నుంచి 2020 జూలై 31 ఈ డబ్బులు వస్తాయి పోని చెప్పి ఎక్సెంట్ తీసుకోకు, డబ్బులు నీకు ఇంటికి వస్తాయి పోని చెప్పి ఏజెంట్ అతను చేసాడు. 2020 జూలై 31 తర్వాత వస్తే ఇంకా కాలేదు టైం, ఇంకా 2 సంవత్సరాలు రావు. నేను నా కన్న మా బాధలు ఉన్నాయి, నా అప్పులు ఎక్కువైంది. నేను 10 రూపాయలు కూడా కట్టుకోను డబ్బులు కడితే. ఈరోజు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను కన్న ఇంతకు ఇబ్బంది, కరోనా వచ్చి ఇంట్లో అమ్మ ఆరోగ్యం బాగాలేక, చెల్లెల ఆరోగ్యం బాగాలేక ఎన్ని ఇబ్బందులు డబ్బులు కడితే ఈరోజు ఏమంటే ఇప్పటికి కూడా సతాయిస్తున్నారు సార్, ఇంకా ఇవ్వడం లేదు. దీనికి పరిష్కారం నాకు ఆత్మహత్య పరిష్కారం ఉంది. నేను డబ్బులు ఇవ్వకపోతే నేను సుసైడ్ చేసుకునేంత వరకు ఉంది. నాకు డబ్బులు కావాలి, నాకు దయచేసి నాకు డబ్బులు ఇప్పమని నేను కోరుకుంటున్నాను. గద్వాల డివిజన్లో దరూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, నజునీసా బేగం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 287 రకాల డిజైన్లతో చేనేత మగ్గంతో బతుకమ్మ చీరలు తయారు చేయుటకు ప్రభుత్వం 317 కోట్ల వ్యయంతో ఖర్చు చేసి మహిళలందరికీ నేటి నుంచి పంపిణీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు అండగా ఉంటూ దేశంలో ఏ రాష్ట్రంలోనైని విధంగా సంక్షేమ పథకాలకు అమలు చేశారని తెలిపారు. అదేవిధంగా మధ్య వ్యక్తులు లేకుండా అర్హులకు నేరుగా వారి వారి ఖాతాలలో నగదు వేయడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్నా కూడా దాన్ని కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ ఇది అందరు ఊర్లో సర్వే చేస్తుండ్రా లేదా? అన్ని రకాలుగా మీకు అంటే ఇన్ని రోజులు చేయడం గురించి ఆలోచించారు, ఇన్ని రకాలుగా మీ ఇంటికి వచ్చి పని చేసిపోతున్నారు. ఈరోజు ఇన్ని రకాలుగా పెన్షన్ 1000 రూపాయలు 2000 పెన్షన్ అయింది. మిమ్మల్ని ఏ దేంట్లో కరెంటు కొరకు ఇదే సబ్సిడీ ముందర 100 సార్లు ధర్నా చేస్తాం రైతులు. మళ్ళీ ఈరోజు మళ్ళీ 24 గంటల కరెంటు, ఇన్ని రకాలుగా మీకు అండగా నిలబడుతుంది. ఖచ్చితంగా మీ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా వస్తాయి తల్లి. ఇన్ని ఇచ్చినా వ్యాధి లేదంటే అదే లేదనే చెప్తారు. మళ్ళీ ఇన్ని ఇచ్చినే ఒకరోజు అని చెప్తారా? ఇన్ని ఇచ్చినారు మాకు ముఖ్యమంత్రి గారు, ఇన్ని రకాలుగా మాకు అండగా నిలబడినాడు.
ఇంటికి పెద్ద కొడుకు వల్ల ఏది లేదా గది అడుగుతారు మరి చీర బాగలేదు అమ్మ అంత మంచి చీర ఇస్తే బాగలేదు అంటే ఇంకేం చెప్పాలి అది గదే అదే అంటున్నా కదా అమ్మా మిమ్మల్ని గుర్తు ఇంట్లో తండ్రి పిల్లలకి ఇంట్లో నీ కొడుకులే నీకు పెట్టారు సమంగా మళ్ళీ ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి గారు ఇంటింటికి అంటే ఇల్లు తిరిగి ఇస్తున్నారు ఈరోజు ఈ కోవిడ్ టైంలో కూడా మేమే డైరెక్ట్ గా పోయి మా అధికారులే మీ ఇండ్ల కాడికి వచ్చి ఇళ్ళలో ఉన్న వాళ్ళకి పోయి చీరలు ఇచ్చే కార్యక్రమం స్టార్ట్ చేయబడింది మళ్ళీ ఇన్ని రకాలుగా ఇన్ని కష్ట సమయాల్లో ఈరోజు ఆర్థికంగా నష్టపోయిన ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని మాట ఇచ్చిన ప్రకారం నిలబడుతూ మాటకి ఈరోజు వర్షాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి మళ్ళీ ఈసారి కరువు అంటే పచ్చి కరువు వచ్చింది అనిపించే విధంగా వర్షాలు పడడం జరిగింది కష్టంగా మీకు అందరు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు నన్ను ఆశీర్వదించినారు నన్ను ఈ స్థాయికి తీసుకెళ్ళడానికి మీరే ముఖ్య కారణం మా పార్టీ మీ డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పడుతుంది కళ్యాణ లక్ష్మి వచ్చిన డైరెక్ట్ మీ అకౌంట్ లో పడుతుంది మధ్యవర్తి ఎవరు అప్పటిలాగా పైరేకారులు వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి అక్కర్లేకుండా మీ ఇంటి కాడి కూడా పథకాలు లబ్ధి పొందుతున్నారు ఒకసారి ఆలోచించాలి మాట అనేది ఎందన్నా మాట్లాడవచ్చు వచ్చిన ఎందన్నా మాట్లాడవచ్చు కానీ మనం ఆ మాట మీద నిలబడిన ప్రభుత్వాన్ని చూడాలి ఒకసారి ఈరోజు ఇంట్లో మనకి ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుకు చీర తెచ్చి పెట్టే పరిస్థితి లేదు ఈరోజు ఇంతమంది మహిళలని ముఖ్యమంత్రి గారు గుర్తించి ఇంటి కాడి కూడా ఒక చీరను పంపిస్తున్నారు అన్ని రకాలుగా కులాలకి మతాలకి అతీతంగా అంటే వాళ్ళకి మైనార్టీస్కి అందరికి కూడా ఇస్తున్నాడు ఒక్కరికి ఇచ్చి వాళ్ళకి ఒకరికి ఇవ్వకుండా లేదు కదా అందరు కూడా వాళ్ళు గౌరవించి వాళ్ళ మతాలను గౌరవించి కులాలను గౌరవించి కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మీరందరూ కూడా ఈ పండుగ వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానియపల్లి శంకర్ సముద్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకారుల సంఘ నాయకుడు మణిమోని సత్యనారాయణ ఎంపీపీ గుంతమోనిక టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏ నర్సింహ మీరు చేతులు ఎడకండి తిరుపతి ఇక్కడ నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలంలోని హక్కింపేట్ పోలేపల్లి సర్జన్ఖాన్ పేట్ తుంగాపూర్ నాంచారం గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలు పంపించేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం నింపేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపించేస్తున్నారని చెప్పారు. 500 రకాల డిజైన్లతో నాణ్యమైన చీరలను తయారు చేయించారని అన్నారు. మహిళలందరికీ సీఎం కేసీఆర్ పెద్దన్నగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్ల కాడ మీ గతంలో ఊర్లలో చూస్తూ ఉంటాం మున్సిపాలిటీలో కానీ మన ఇండ్ల పెద్ద గ్రామాలలో చాలా మంది ఇండ్లు ఏదో తాతల నుంచి ఉన్న జాగాలో మీరు ఇల్లు కట్టుకుంటారు. దానికి పేపర్ ఉండదు, ఏదో కరెంటు బిల్లు ట్యాక్స్ కట్టుకుంటా పోతారు కానీ దానికి ఒరిజినల్ పేపర్ ఉండదు మీకు ఇంటి దగ్గర. అలాంటి వాళ్ళకి ఇది మంచి అవకాశం, ముఖ్యమంత్రి గారు చెప్పి పేదవాళ్ళకి అందరికి అవకాశం కల్పించాలని చెప్పి
నోటరీ మీద ఉన్నా పేపర్ ఉన్నా మీరు ఏది ఉన్నా గాని మీరు ఆ పేపర్ మీద రాసుకున్నా కూడా చేయండి దాని అప్ టు డేట్ చేసి పర్మనెంట్ గా ఎట్లయితే అగ్రికల్చర్ కు పాస్ బుక్ గ్రీన్ పాస్ బుక్ ఇచ్చారో మీ ఇంటికి కూడా ఒక పింక్ పాస్ బుక్ కూడా ఇవ్వబోతా ఉన్నారు ప్రతి ఒక్క ఇంటికి మీకు ఓనర్ గా పాస్ బుక్ కూడా ఇవ్వబోతా ఉన్నాం మెరూన్ కలర్ ఈ మెరూన్ కలర్ బుక్ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే రేపు పొద్దున బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే బుక్ బ్యాంకులో పెడితే లోన్ వచ్చేస్తుంది మళ్ళీ ఎవరైనా అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బంది ఉండదు మీరు ఒక ఇల్లు కట్టారనుకో మీరు కొనాలనుకున్నారనుకో అమ్మాలనుకున్నారనుకో దానికి పేపర్ ఉండదు ఎవరు కొనరు అలా కాకుండా అంది పేద ప్రజలకు ఇబ్బంది కావద్దు గ్రామాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి ఇంటి ఇంటి సర్వే చేస్తూ ఉన్నాం ఆ సర్వే చేసేటప్పుడు మాత్రం మీరు దగ్గరుండి జాగ్రత్త సర్వే చేయించుకోవాలి మీరు ఎక్కడ కూడా ఒక తప్పు జరిగితే ఆ రికార్డు మళ్ళీ మీరు బ్రహ్మరాధ వచ్చిన బ్రహ్మదేవుడు వచ్చిన రికార్డు మారదు అదే రికార్డు ఉంటుంది కాబట్టి మీరు మీ ఇంటి ఓనరు ఎవరు ఎంతమంది పిల్లలు ఉన్నారు అవన్నీ కూడా అలా రావాలి రేపు వద్దున కొడుకుల పేర్లు కూడా అందులో వస్తేనే ఒక కొడుకు పేరు మీరు చేస్తే ఆ కొడుకు ఆస్తి పోదు అలాగే ఒకటిద్దరు రాసిన అనుకో ముగ్గురు కొడుకులు ఇద్దరే ఎంట్రీ చేసిన అనుకో మీ ఆస్తి ఇద్దరికే పోతుంది ఇంకా మూడో కొడుకు పోదు ఇక ఆ విధంగా చట్టం చేసిరు కాబట్టి చక్కగా మీ అందరు కూడా ఇంతకుముందు మేడం కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా కొంతమంది గ్రామాలలో మున్సిపాలిటీలు ఏం జరుగుతుందంటే ఇంటి పక్కన ఉన్న స్థలం కానీ ముందు ముందల కాంపౌండ్ వాళ్ళు ఉన్నది కానీ వెనక దొడ్డి లేకుండా స్థలం అవన్నీ యాడ్ చేస్తారు అవన్నీ కూడా తప్పకుండా యాడ్ చేయించుకోండి మీకున్న స్థలానంతా ఎంత స్థలం ఉంది ఎంతలో ఇల్లుంది మీ అందరు కూడా దగ్గరుండి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్లు ఉన్నారో మొత్తం నోట్ చేసుకోండి వాళ్ళందరూ రికార్డు ప్రకారంగా ఎంట్రీ చేసి ఆన్లైన్ చేసి మీకు పాస్ బుక్లు మళ్ళీ మేము అందరం గ్రామ గ్రామం వచ్చి ఆ మెరూన్ పింక్ కలర్ బుక్లు అని కూడా మీకు ఇస్తాం అది మీకు పట్ట అన్నట్టు ఇంటికి పట్ట ఇట్లా భూమికి ఎట్లా పాస్ బుక్ ఉంటుందో ఇంటికి కూడా అట్లా ప్రాపర్టీకి పట్ట బుక్ ఉంటుంది ఆ విధంగా మనం చట్టం తీసుకొచ్చి కొత్త చట్టం ప్రకారంగా ఇవన్నీ చేస్తూ ఉన్నాం కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు ప్రాపర్టీకి ఇంటి ఆస్తి బుక్ చేయడం కానీ అగ్రికల్చర్ అన్ని కూడా సర్వే చేసి బుక్లు ఇవ్వడం కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అదేవిధంగా మహిళల కోసం ఇన్ని కార్యక్రమాలు పెళ్లిళ్ళకి డబ్బులు ఇవ్వడం పెన్షన్లు ఇవ్వడం అదేవిధంగా ఈరోజు ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడం ఇన్ని కార్యక్రమాలు గతంలో ఎవరు చేయలేదు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి మీ అందరు కూడా కేసీఆర్ గారికి అండగా దీవాన ఉండాలని చెప్పి మీ అందరు కూడా కోరుకుంటూ ఒక 5 మంది మహిళలకు మేము చీరలు ఇచ్చిపోతాం తర్వాత ఇక్కడ ఏపీ గోపాల్ గారు అధికారులు అందరూ ఉన్నారు తప్పకుండా ఎంపీటీసీ సర్పంచ్ గారు ఇద్దరు కూర్చొని ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చీరలు పంచాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది రామలమ్మ మోచి పార్వతమ్మ కిందింటి అనసూయ బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగింటి ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరల పంపిణీని పెబ్బేరు మండలంలో సర్పంచ్ గోవిందమ్మ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగను మన గ్రామంలో ఎంతో ఉత్సాహంగా జరుపుకుందామని గ్రామ ప్రజలకు కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జెడ్పీటీసీ పద్మ మరియు వెంకటేష్, ఎంపీపీ ఆవుల శైలజమ్మ మరియు కురుమూర్తి ప్రజలు పాల్గొన్నారు. పేరు మండలం శ్రీనాథపురం గ్రామంలో బతుకమ్మ చీరలకు ధన్యవాదాలు. మన కేసీఆర్ పంపించిన చీరలకు ధన్యవాదాలు. మన మహిళలకు దసరా శుభాకాంక్షలు వేడుకలు మంచిగా జరుపుకోవాలని అనుకుంటున్నాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్చల్లలో ప్రైవేట్ పాఠశాల చైర్మన్ అమ్మశివ సమితి వ్యవస్థాపకుడు శ్రీ పాడల జగదీశ్వర్ ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. అమ్మశివ సమితి ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రంగారెడ్డి
ఒంగోలు జిల్లా ముడుగుల మండల పరిధిలోని ఇర్విన్ నుండి గిరికొత్తపల్లి గ్రామాల మధ్య బీటీ రోడ్డు పనులు ప్రారంభించాలని గిరికొత్తపల్లి గ్రామస్తులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు ఆ రోజులకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరానికి తలకొండపల్లి జెడ్పీటీసీ ఉపల వెంకటేష్ హాజరై గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉపల వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీటీ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు అంటూ ప్రొసీడింగ్లు ఇచ్చింది. కానీ నేటికి ప్రభుత్వం బీటీ రోడ్డు పనులు ప్రారంభించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ముడుగుల మండలంలోని పలు గ్రామాల రోడ్లు దయనీయంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అని ప్రచార ఆర్భటం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతం ప్రజాప్రతినిధులు స్పందించి ఇరు గ్రామాల మధ్య బీటీ రోడ్డు వెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జెడ్పీటీసీ ఉపల వెంకటేష్ ను గ్రామ యువకులు పెద్దలు సాల్వ కప్పి పులమలతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు నర్సంపల్లి సర్పంచ్ హనుమంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. శాంక్షన్ కాక ముందు ఒక ఎత్తు అయితే శాంక్షన్ అయినాక ఆ రోడ్ వేసుకోవడం ఒక ఎత్తు అయింది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు వచ్చినాయని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది, ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి గిరికొత్తపల్లి కోటి, తలకొండపల్లి ఆర్యతండ కోటి, తలకొండపల్లికి వెళ్ళి కర్తాలకు ఒకటి, మారుగులకు ఒకటి, ఈల్ఫిన్కి ఒకటి బిస్కెట్లు వేసింది. మంజూరు అనే ప్రజెంట్ కాగలు నల్లింది. దాంట్లో భాగమే ఈ గిరికొత్తపల్లి రోడ్డు ఎలక్షన్లలో స్టంట్ లో భాగం ఇది. ఓట్లు అయిపోయినాక ఓడమలే, ఓట్ల ముందు దూడమలే, దూడమలే అడుక్కుంటారు, కాలు ముక్కారు, రాజకీయ నాయకులు వస్తారు, కాలు ముక్కారు, గళ్ళు కట్టుకుంటారు, ఇంటింటి తిరుగుతారు. మేము దేవుళ్ళు మిమ్మల్ని అప్రకసప్ర చేస్తాం, ఊరు మొత్తం ఇంద్రలోకం చేస్తామని చెప్తారు. మీ కష్టాలని మా కష్టాలే అని చెప్పి కన్నీళ్ళు పెడతారు. పూటకు తిండి లేకపోతే తిండి పెడతామంటారు. 96 తాకట్లు చెప్పి గెలుస్తారు, గడ్డకెక్కుతారు. దాంట్లో భాగం గిరికొత్తపల్లి రోడ్డు 3 సంవత్సరాల కింద శాంక్షన్ చేసి ఈ రోజు వరకు కూడా పని స్టార్ట్ చేయడానికి చేయలేదనే దానికి కారణం ఓట్ల ముందు స్టంట్ లో భాగమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక జెడ్పీటీసీగా ఈ ప్రాంతవాసిగా నేను కోరుతున్నా ప్రభుత్వానికి కానీ అధికార పార్టీ నాయకులకు కానీ ఈ ప్రాంతం పైన ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఎంబడే రోడ్డు మంజూరైన రోడ్డుని మొదలు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్కడి ప్రజాస్వామ్యంలో ఉన్నాం, బంగారు తెలంగాణ అంటున్నారు, బ్రతకలేని తెలంగాణలో బ్రతుకుతున్నాం ఈ ప్రజాస్వామ్యంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా డాంబర్ రోడ్డు తాగని గ్రామాలు, కొన్ని 100 గ్రామాలు ఈ ప్రాంతంలో ఈ తాలూకాలో ఉన్నాయి. మరి కళ్ళు కనిపించట్లేదా అధికార పార్టీ నాయకులకు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ పెద్దన్నగా బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఉచితంగా బతుకమ్మ చీరలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన 1 కోటి మహిళకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి అందిస్తున్నామన్నారు. 287 రకాల డిజైన్లతో మగ్గాలపై వేసిన చీరలకు 317 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్పర్సన్ అఖిల పాల్గొన్నారు. ఇకపోతే మా తల్లి ఇల్లు గురించి మాట్లాడే, ఎక్కువ వర్షాలు పడితే ఇల్లు కులకపోతే ఇంకేమవుతుందమ్మా, మట్టి మేళాలు ఉంటే మరి మట్టి మేళాలు ఇంతకు ముందు ఎందుకు అమ్మట్లించే కట్టుకోవాలి కదా, చెప్తే దాన్ని ప్రభుత్వం పంపిస్తే ప్రభుత్వం నుంచి మీకు కొంచెం సహాయం వస్తుంది, దాంతో మళ్ళీ మీరు దాన్ని ఇది చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ దయచేసి మట్టి మేళాలు ఉంటే తీసేసి మంచిగా సిమెంట్ గోడలతో కట్టుకుంటే కార్యక్రమం ప్రతి ఇంటికి చేరాల్సిందే. దయచేసి ఆ పని చేయండి అమ్మా, ఎందుకంటే మీకు ఈరోజు లోన్లు వచ్చినా, కరోనా లోన్లు వచ్చినా, అన్నీ వచ్చినా కూడా ఎక్కువ వచ్చినా మీకు తెలుసు, దాన్ని కనీసం రుణమన తీసుకోండి ఈ పని చేసి దయచేసి అంతమించి సీజను వీటితో ఒక్కొక్క పువ్వుతో ఒక్కొక్క రకంగా గౌరవం కొలుస్తూ
మనం బతుకమ్మ పండుగను 11 రోజులు చేసుకునే అలవాటు మనకి ఉంది. దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి గారు మన పండుగలు మన సంస్కృతి మనకి ఏదైతే ఉందో వాటిని అభినేత్రి అన్న ఒక్క నిమిషం కొద్ది ఎనికి జరగమ్మ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ముదిరాజు మహిళా విభాగం ఆధ్వర్యంలో వ్యతిరేకతను తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ముదిరాజు సంఘం స్థలంలో నాటిన సంఘం పేరుతో ఉన్న ఐరన్ బోర్డ్, సిమెంట్ కడ్డీలు, ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లిన మున్సిపల్ అధికారులు వెంటనే తిరిగి అప్పగించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటయ్యకు వినతి పత్రం అందజేశారు. సమాచారం ఇవ్వకుండా వీటిని తీసుకోవడం ఏమిటని కమిషనర్కు ప్రశ్నించారు. వెంటనే వాటిని తిరిగి ముదిరాజు సంఘం వారికి అప్పగించాలని కె నీరజ, జె రాజేశ్వరి, సి ఉమాదేవి, టి హేమలత తదితరులు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహబూబ్ నగర్ జిల్లాలో అనంతమ్మ చెరువులో చేపలు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి. నారాయణపేట జిల్లాలో పలు గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మక్తల్ మున్సిపాలిటీ కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి. ఇంతటితో ఏనే వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏన్యూ న్యూస్.